నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్ డాక్టర్ మాధవీలతను తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులు జవహర్ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న మట్టి మాఫియా చెరువులు మైనింగ్ ఇసుక మాఫియా వీటన్నిటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు कलेक्टर गारिनि कलवडं जरिगिंदि प्रधानंगा ई जिल्लालो उन्नटुवंटि समस्यल्लो अनपर्ति नियोजकवर्गानिकि संबंधिंचि एदैते रेप 21वा तेदीन जगन्मोहन रेड्डी गारु प्रारंभोत्सवं चेयबोता उन्नारो आ फैक्टरी प्रजलकु इब्बंदिगा उन्नटुवंटि परिस्थितुल्लोकि काकुंडा गत अनुभवालनु दृष्टिलो पेट्टुकोनि एलजी पालिमर्स यानी अदे विधा अग्रेडूड में एलूर पार्लमेंट उ फारेस्ट फैक्टरी की संबंधी यानी यह विधम रक्षण चर्चा पूर्ति अभद्रत तो फैक्टर निर्माण चेयटमे काकोजुना अनपरति निर्माण चयबो फैक्टरी वाल प्रजल प्राणाल हाँ अदेक चुटपल ग्राम गत अनेक सदर्भा फैक्टर के संबंध जरगायो अ दृष्टि पेकोनी दा तो जगन्मोहन रेड्डी गारी माट एन कात फैक्टरी बंगाखात में कलता अलांटे प्रजल बंगाखात में कलपा प्रयत्न चस्ट जगन्मोहन रेड्डी वैखर ने खंडू रेप आये पर्यटन एदे आ पर्यटन खचिता अड्डा इकड़ फैक्टरी कटक आपता दा तो पटाजु अधिकार निमक नीर रेप इरीगेशन का कैनाल संबंधी यानी ये गोदावरी बंट पटिषित गुरी यानी లేదంటే ఇడ్కో ఇళ్ళు గాని ఇలా చూసుకుంటే అనేక సమస్యల రోడ్లు గాని అన్ని కూడా అనేక సమస్యలతో అతలాకుతలం అవుతున్నటువంటి రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఈ పార్లమెంట్ ని తూర్పు గోదావరి జిల్లాగా ప్రకటించారు అదే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చేయాలని అధికారులను కోరుతా ఉన్నాం అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గోదావరి బండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది కళ్ళు మూసుకుపోయింది గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా వరదలను గుర్తు ఏదే దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు ఏదేచ్చగా ఇసుక ర్యాంపులు రీచ్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను పణంగా పెడతా ఉన్న పరిస్థితుల్లో కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆ చర్యలు ఎంతవరకు అనేది వేచి చూద్దాం నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లాకి కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్ గారిని తెలుగుదేశం బృందం కలవడం జరిగింది మరి జవహర్ గారి నాయకత్వంలో ఇన్ఛార్జెస్ శాసనసభ్యులు భవానీ గారు అందరం కలిసి కలవడం జరిగింది ప్రధానంగా ఏదైతే రేపు 21వ తారీఖున ముఖ్యమంత్రి గారు అనపత్రి నియోజకవర్గానికి సంబంధించి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవానికి వస్తున్నారో అది తీవ్ర ప్రజా వ్యతిరేక చర్య 2019 ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా గొల్లల మావడాల్లో ఒక స్పష్టమైన హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇటువంటి రసాయనిక పరిశ్రమలు ఇటువంటి కాలుష్య పరిశ్రమలు జనావాసాలకు మధ్యలో ఉండరాదు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండాలి నేను అధికారం చేపడితే దీన్ని బంగాళాఖాతంలో కలుపుతానన్న రోజు ఆర్భాటంగా ప్రకటించిన వ్యక్తి ఇవాళ ప్రజల యొక్క ప్రయోజనాలను బంగాళాఖాతంలో కలిపి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవానికి రావడం జరుగుతూ ఉంది దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారు ఈ ప్రారంభోత్సవానికి రాకూడదని డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ తరఫున అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్రమంగా జరుగుతున్న చెరువుల తవ్వకం గ్రావెల్ మైనింగ్ ఇవన్నిటిపైన కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటిపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ మాధవీలత గారిని కలిసి రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాల గురించి వివరించడం జరిగింది మరి తొందరలోనే వాళ్ళు పరిశీలించి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు మరి కొత్త జిల్లా కొత్త కలెక్టర్ గారు మరి కొత్త పరిపాలనా విధానంలో ఆపుతారని ఆశిస్తున్నాం సో ఒకవేళ ఆగలేని పరిస్థితి వస్తే ఒక నెల రోజుల తర్వాత ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాల మీద తెలుగుదేశం పార్టీ ఉద్యమించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఉద్యమించడం కూడా జరుగుతుంది